గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ వర్ల్పూల్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సెప్టెంబర్ 5, 2024. సో సెప్టెంబర్ 5 ప్రాధాన్యం మనందరికీ తెలుసు. ఇవాళ గురు పూజోత్సవం. సో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మనకు అనునిత్యం ఎన్నో అంశాలు నేర్పే మన తల్లిదండ్రులు, గురువులు, అలాగే చుట్టూ ఉన్న సమాజం, సన్నిహితులు, మిత్రులు, ఇలా అందరి నుంచి ఏదో ఒక అంశం, ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత నేర్చుకుంటాం. సో అందరూ మన గురువులే. ముఖ్యంగా మనకు సంబంధించి, మన మార్కెట్ కులానికి సంబంధించి, ఇటు జీవితం, అటు స్టాక్ మార్కెట్, ఈ రెండు ఎన్నో అంశాలను మనకు అన్నిచ్చు నేర్పుతూ ఉంటాయి. సో మార్కెట్ నేర్పేటువంటి పాఠాలు బహుశా ఇంకే రంగము కూడా నేర్పించదు. సో అన్ని రకాల ఒడిదుడుకుల్ని, ఎమోషన్స్ని, వీటన్నిటినీ మనకు పరిచయం చేస్తూ వాటి నుంచి ఎలా మనల్ని మనం అనునిత్యం కాపాడుకుంటూ ఏ విధంగా జీవితంలో ముందుకు సాగాలో నేర్పే స్టాక్ మార్కెట్కి, అలాగే స్టాక్ మార్కెట్లో మనతో కలిసి ప్రయాణిస్తున్న మన అనలిస్టులు, మన ప్యానలిస్టులు అందరినీ ఒకసారి స్మరించుకుందాం. అందరికీ కూడా మన పాదాభివందనాలు తెలియజేసుకుందాం. వారందరి సహకారంతోనే మన ప్రయాణం ఈ విధంగా సుసంపన్నంగా కొనసాగుతోంది. మన కార్యక్రమంలో ప్రతిరోజు వస్తున్న అనలిస్టులు, ముఖ్యంగా కుటుంబరావు గారు, క్రాంతి గారు, రాజేష్ బాల్వియ గారు, రామకృష్ణ గారు, ఇలా ఎంతోమంది గురువులు మనకు, గతంలో కూడా ఎంతోమంది గురువులు మనతో కలిసి ప్రయాణించి మధ్యలో వారి ప్రయాణం వారు కొనసాగిస్తున్నారు. సో అందరికీ మరొకసారి గురు పూజోత్సవ దిన శుభాకాంక్షలు, అందరికీ పాదాభివందనాలు. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే, ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ రికవరీ కనిపిస్తోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో కూడా హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోయాయి మార్కెట్స్. అయినా కూడా అక్కడ ఎన్విడియానే ప్రధానమైన విలన్ అనాలి ఈ సమయంలో. ఎందుకంటే ఇక్కడ సందర్భవశాత్తానండి, మరొకటానండి, మార్కెట్ గురూస్ అట్ జూబ్లీ హిల్స్ వస్తోంది. సో అందుకని ఈ గురు పూజోత్సవ దిన సందర్భంగా మన గురువులందరినీ ఒకసారిగా స్క్రీన్ మీద కూడా దర్శించుకునే అవకాశాన్ని ఈ గ్రాఫిక్ ప్లేట్ మనకు కనపరుస్తుంది. రైట్. సో ఎన్విడియా కారణంగానే లాస్ట్ నైట్ కూడా మరొక 1.6% నష్టపోయింది. దీంతో ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్ అంతా కూడా అండర్ పెర్ఫామ్ చేస్తోంది. మన మార్కెట్స్ అయితే నిన్న చాలా స్ట్రాంగ్గా మనం బిహేవ్ చేశాయని చెప్పాలి, ఇతర గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసి చూసినప్పుడు. ఎందుకంటే మార్నింగ్ మనం అనుకున్నాం ఈ డిప్ని తప్పనిసరిగా కొనండి, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని. సో అదే జరిగింది నిన్న. నిన్న నిఫ్టీలో చూస్తే 25,084. సో అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. మొత్తం మీద నష్టాలతో ముగిసినప్పటికీ ఒక 80-85 పాయింట్ల నష్టం ఉన్నప్పటికీ కూడా 150-160 పాయింట్ల నష్టాన్ని నుంచి కోలుకోగలిగింది. సో ఈ మార్నింగ్ మనకు చాలా పాజిటివ్ న్యూస్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఏషియన్ మార్కెట్స్ రికవరీ బాటలో ఉన్నాయి. రెండవది, రిలయన్స్ లాంటి కంపెనీల్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ కనిపిస్తోంది మనకు. 10 GW కెపాసిటీతో ఒక ఈవీ బ్యాటరీ యూనిట్ను, ఇది కూడా అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ సంబంధించిన స్కీమ్ ఇది. సో ఆ ఏసీసీ స్కీమ్లో పిఎల్ఐకి ఏకైక బిడ్డర్గా, ఏకైక అంటే 5 కాంపిటీటర్స్ వచ్చారు, కానీ ఈ కంపెనీకి, రిలయన్స్కి మాత్రమే పిఎల్ఐ స్కీమ్లో అప్రూవల్ వచ్చింది. ఇంకా జేఎస్డబ్ల్యూ, న్యూ ఎనర్జీ, అమర్ రాజా, లూకాస్, టీవీఎస్ వీళ్ళందరినీ కాదని మరి రిలయన్స్కు 3,620 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన పిఎల్ఐ అప్రూవల్ లభించింది. ఇది రిలయన్స్ మీద ఒక సానుకూలంగా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. అండ్ నిన్న మనకు స్మాల్ క్యాప్స్లో చాలా రెసిలియన్స్ కూడా కనిపించింది. దే ఫేర్డ్ బెటర్ కంపేర్డ్ టు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ. స్మాల్ క్యాప్స్ బెటర్గా పెర్ఫామ్ చేశాయి. సెక్టరల్ రొటేషన్, సెక్టరల్ చర్న్ ఆఫ్ కోర్స్ కొనసాగుతోంది. ఎందుకంటే మనకు డిఫెన్స్, గతంలో పెర్ఫామ్ చేసినటువంటి డిఫెన్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, షిప్పింగ్ సెక్టర్ కావచ్చు, ఈ సెక్టర్స్ నుంచి మనీ ఇతర సెక్టర్స్కి ఫ్లో అవుతుంది. లైక్ ఓఎంసీస్, అలాగే క్రూడ్ కన్స్యూమింగ్ కంపెనీస్, అలాగే రాబోయే రోజుల్లో బహుశా మనకు బ్యాంకింగ్ స్పేస్లో ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సీస్, పవర్ ఫైనాన్సింగ్ కంపెనీస్, అలాగే హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీస్, ఇటువంటి వాటికి కూడా మనకు డబ్బు ప్రవహించే అవకాశం ఉంది. సరే, మిగతావి ఎమర్జింగ్ సెక్టర్స్, ఇప్పుడే మనం రిలయన్స్ గురించి మాట్లాడుకున్నాం, సోలార్ లాంటి సెక్టర్స్, అలాగే ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇటువంటివన్నీ కూడా మనకు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మనకు అపరిమితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ అవకాశాన్ని, డబ్బులు పొందే అవకాశాన్ని, లాభాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
సో సెక్టర్స్ ఎక్కడ మనం ఈ గురుపూజోత్సవం సందర్భంగా కూడా ఒక అంశాన్ని నేర్చుకోవాలి, మార్కెట్లో ఎప్పుడు బిగ్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాలి. అది కాలేకపోతే మార్కెట్ బీటింగ్ రిటర్న్స్ని మనం సంపాదించలేము. కాబట్టి ఒక ట్రెండ్ని మనం బిగ్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాల్సిందే. రాబోయేది ఫెస్టివల్ సీజన్. సో ఫెస్టివల్ సీజన్లో కూడా మనకు అనేకటువంటి కంపెనీలు పెర్ఫామ్ చేస్తాయి, లైక్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కావచ్చు, లేదు కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీస్ కావచ్చు. రేపు వినాయక చవితి ఈ వారంలో ఉంది, అక్టోబర్ మొదటి వారం అనుకుంటాను దసరా ఉంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది, ఆ తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్, ఇలా వరుసగా మనకు పండుగల సీజన్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మార్కెట్లో పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ ఎక్కడైనా గ్లోబల్ క్యూస్ కొద్దిగా ఎక్కడైనా ఒకటి ఇరవై సందర్భాల్లో మనకు నెగిటివ్గా మారే అవకాశం ఉండొచ్చు, లైక్ యూఎస్ ఎలక్షన్స్ సంబంధించిన క్యూస్ ఏమైనా నెగిటివ్గా ఉండొచ్చు, ఆ తర్వాత మేబీ ఎక్కడైనా ఈ జియో పొలిటికల్ కన్సర్న్స్ రావచ్చు. బట్ ఏది వచ్చినా కూడా అండి, ఇట్స్ ఓన్లీ ఏ షార్ట్ టర్మ్ ఫినామినా, కేవలం 2-3 రోజుల ఫినామినాగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా డిప్స్ని కొంటూ ఉండండి, ప్రతి డిప్ని కొనుగోలు చేయండి, తప్పకుండా అద్భుతమైనటువంటి లాభాలను ఇచ్చే ఒక చక్కటి మార్కెట్లో ఉన్నాం మనం. ఎందుకంటే మార్కెట్లో క్యాష్ విపరీతంగా ఉందండి, అపరిమితంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల క్యాష్ ఉంది. అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎంత నిన్న ఎవరో శివారెడ్డి అని మన మిత్రుడు ఉన్నాడు, ఆయన ఒకటి పంపించాడు, ఒక చిన్న షెడ్లో ఉన్న ఎస్ఎంఈ కంపెనీ ఐపీఓకి 100 టైమ్స్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. సో ఇలాంటి సందర్భాలు మనం చోటు చేసుకుంటున్నాయి. మార్కెట్లో చెడు లేదని కాదు, తప్పకుండా ఉంటుంది, ప్రతి బుల్ మార్కెట్లోనూ ఉంటుంది కదా. ఆ చెడుని మనం విస్మరిస్తూ ఆ పక్కన పెట్టేసి వాటి జోలికి వెళ్లకుండా సస్పిషియస్గా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా బిజినెస్లు కనిపించినా ప్రమోటర్లు కనిపించినా వాళ్ళ జోలికి వెళ్లకుండా మంచి కంపెనీలని మంచి ప్రమోటర్లని మంచి బిజినెస్ మోడల్స్ని ఆదరిస్తూ కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్కువైనా పర్లేదు, ఏమీ ఇబ్బంది ఏం లేదు. వాల్యుయేషన్స్ బుల్ మార్కెట్లో సర్వసాధారణం, వాల్యుయేషన్స్ పెరిగిపోవటం అనేది. కాబట్టి దాన్ని మనం అంతగా పట్టించుకోకుండా బట్ క్వాలిటీకి మాత్రమే స్టిక్ అవుతూ కనుక ముందుకు వెళ్తే తప్పనిసరిగా గొప్ప రిటర్న్స్ మనం సంపాదించగలుగుతాం. ఆల్ఫా రిటర్న్స్ అంటాం కదా, ఆల్ఫా బీటింగ్ రిటర్న్స్ అంటే మార్కెట్లో మిగతా మార్కెట్ పెర్ఫార్మెన్స్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ని. ఓకే, ఎనలిస్ట్ జాయిన్ అవుతారు ఒక చిన్న బ్రేక్ తర్వాత. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. కుటుంబరావు గారు, హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఏ విధంగా చూస్తున్నారు ఇవాల్టి మార్కెట్ ట్రెండ్ని? ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్లీ అండి, ఎందుకంటే నిన్న 25,000-25,100 మధ్యలో అనమాట సపోర్ట్ తీసుకుంటున్నాను అన్నాను, అదే విధంగా సపోర్ట్ కూడా తీసుకుంది అనమాట. మార్కెట్ అక్కడి నుంచి రీబౌండ్ ఏదైతే వస్తుందో అనమాట, ఇక్కడి నుంచి కాస్త మొమెంటం పికప్ చేసుకుంటే తిరిగి 25,500 కూడా అటెంప్ట్ చేస్తుంది. పైగా ఇవాళ మా వీక్లీ ఆప్షన్ సెటిల్మెంట్ కూడా ఉంది ఇండెక్స్ కి అనమాట, కాబట్టి డెఫినెట్లీ కాస్త షార్ట్ కవరింగ్ వస్తే మేబీ వి మైట్ క్లోజ్ అబౌ 25,250 కూడా అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా నేను అడిగితే కనుక బై ఆన్ డిప్స్ అని నేను ఏదైతే చెప్పామో అదే స్ట్రాటజీ ఇవాళ కూడా పనిచేస్తుందని చెప్పేసి అంటాను. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా మనం చూస్తే కనుక యుఎస్ లో కొంచెం నిలకడగా ఉండిందన్న టెస్లా లాంటి స్టాక్ అనమాట సపోర్ట్ ఇచ్చింది, నాస్డాక్ కి ఒక 4.5% పెరిగి అనమాట. బట్ ఈవెన్ అదర్వైజ్ ఒక షార్ప్ ఫాల్ తర్వాత యుఎస్ మార్కెట్ లో కాస్త కుదట స్టెబిలిటీ రావటం అనమాట మనం చూస్తున్నాం. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు యుఎస్ మార్కెట్స్ గురించి కూడా అని చెప్పేసి అని అంటాను. యాస్ ఆఫ్ నౌ క్లియర్ గా మన దగ్గర చూస్తూ ఉంటే మాత్రం క్లియర్లీ పెయిన్ పాయింట్ అనేది అనమాట కేర్ఫుల్ గా చూస్తే 25,200 అవుతుంది. 25,200 పైన నిలబడినంత సేపు అనమాట మార్కెట్ అనమాట బుల్లిష్ ధోరణి కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. దాని కిందే కనుక తచ్చట్లాడుతూ ఉంటే ఇట్ సమ్ పాయింట్ 25,000 బ్రీచ్ అయినా కూడా అనమాట కంగారు పడకూడదు అనమాట. బట్ డెఫినెట్లీ కాల్ ఆప్షన్స్ డేటా చూస్తూ ఉంటే కనుక నిన్న అనూహ్యంగా 26,000 లో కూడా బాగా పెరిగింది కాల్ ఆప్షన్ డేటా అనమాట, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే మేబీ మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్ట్రాడినరీ ర్యాలీ నా సెప్టెంబర్ లో మన దగ్గర. యూజువల్లీ సెప్టెంబర్ యుఎస్ మార్కెట్స్ లో అక్కడంతా వీక్ మంత్ అనమాట, మరి మన దగ్గర అంత ర్యాలీ వస్తుందా హెడ్ ఆఫ్ ఫెస్టివల్ సీజన్ తొందరగా వస్తుందా, కాస్త రికార్డ్ బ్రేకింగ్ ర్యాలీ అనేది మనం చూడాల్సి వస్తుంది. బట్
దట్ ఈస్ వన్ పాయింట్ విచ్ హ్యాస్ టు బి కేర్ఫుల్లీ సీన్. 26,000 దగ్గర బిల్డప్ అయింది, 25,500 దగ్గర కాల్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా బిల్డప్ అయింది. అయితే హైయెస్ట్ మాత్రం 25,300 దగ్గర ఉంది కాబట్టి వన్స్ 25,300 క్రాస్ అయితే ఆ లెవెల్స్ రావటం చాలా ఈజీ అని చెప్పేసి కూడా అంటున్నాను. పుట్ ఆప్షన్స్ 25,000 దగ్గరే మాక్సిమం పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ 25,000 సైకలాజికల్ లెవెల్ అండ్ డౌన్ సైడ్ అది కనుక ఈసారి కట్ అయితే మేబీ 300-400 పాయింట్స్ అనమాట వీక్నెస్ కూడా జనరేట్ కావచ్చు. బట్ ఆల్ ఇన్ ఆల్ అనమాట మనం ఫండ్స్ యాక్టివిటీ కూడా చూస్తేనమాట ఇటు ఎఫ్ఐఐస్ది మోడెస్ట్ గా అడప తడప కొంటానే ఉన్నారు కానీ నెట్ లాంగ్స్ అన్ని షార్ప్ గా ఎట్లా పెరిగినాయో మనం 1 వీక్ లో చూసాం. దాదాపు 2.38 lakh crores వరకు కూడా అనమాట అలా నెట్ లాంగ్స్ పెరిగి నిన్న కొంచెం తగ్గినాయి అనమాట. 2.20 వరకు అనమాట నెట్ లాంగ్స్ తగ్గినాయి అంటే అరౌండ్ 17,000-18,000 తగ్గించుకున్నాడు. కానీ మేబీ దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఈవెన్ రూపీ వీక్నెస్ అగేన్స్ డాలర్ అనొచ్చు. బట్ సెకండ్ టైం అనమాట 84 లెవెల్ టెస్ట్ చేసి నిన్న 84 పైన క్లోజ్ అయింది రూపీ అగేన్స్ట్ డాలర్ 84.01. అదొక్కటి కాస్త కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. క్రూడ్ ధరలు బాగా తగ్గుతున్నా కూడా దాని బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది రూపాయి క్షీణించడం తోటి ఆ బెనిఫిట్ పోతుందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఓవరాల్ గా ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో 4 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. బలరాంపూర్ చిని, హిందుస్థాన్ కాపర్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఆర్బిఎల్ అనమాట. అదర్ దాన్ దట్ అనమాట పక్కన పెడితే పుట్ కాల్ రేషియో 1.2 కంటే కూడా కిందకి 1.08 వరకు వచ్చింది అనమాట. కాబట్టి స్లోలీ కాస్త ప్రాఫిట్ బుకింగ్ యాజ్ వి అప్రోచ్ 25,500 అవుతుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ అబ్జార్బ్ అయి పెరిగితేనే ర్యాలీలో మొమెంటం కంటిన్యూ అవుతుందని అనుకోవాలి. విక్స్ కూడా మళ్ళా 14 పైకి ఎగబాకింది అనమాట. బట్ 16 క్రాస్ అయితేనే కంగారు పడాలి కానీ అప్పటి వరకు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెట్ లాంగ్స్ అంటామా మోతీలాల్ ఆస్వాల్, బర్జర్ పెయింట్స్, ఇండియా మార్ట్, జేకే సిమెంట్స్, బయోకాన్ యూజువల్లీ పాపులర్ స్టాక్స్ కాదు ఎఫ్ అండ్ ఓలో. అవి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. వీటన్నిటిలో కూడా నెట్ లాంగ్స్ పెరిగినాయి అంటే ఎక్కువగా సైడ్ కౌంటర్స్ లో ఎక్కువ దృష్టి పెట్టారు ఆపరేటర్స్ కానీ లార్జర్ ప్లేయర్స్ కానీ అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఈవెన్ షార్ట్స్ కూడా సిమిలర్లీ సైడ్ కౌంటర్స్ లో ఎక్కువ ఉందన్నమాట. ఆర్బిఎల్ బ్యాంకు, టాటా కెమికల్స్, పిఐ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా లాంటి స్టాక్స్ లో షార్ట్స్ అనమాట బాగా బిల్డప్ అయినాయి. చూడాలి డెలివరీస్ ఎక్కడ ఉన్నాయి అంటే మాత్రం ఎఫ్ఎంసీజీ స్పేస్ కంటిన్యూస్ గా అనమాట డెలివరీస్ ఉంటున్నాయి. కాల్గేట్ పామోలివ్, డాబర్, ఆ తర్వాత ఇండియన్ హోటల్స్, పవర్ గ్రిడ్ లో కూడా అనమాట కాస్త డెలివరీస్ పెరిగినాయి. అండ్ ఫార్మా స్టాక్స్ ఎక్సెప్షనల్ గా స్ట్రెంగ్త్ చూపిస్తూనే ఉన్నాయి. మనం రిపీటెడ్ గా చెప్తున్నాం ఫార్మా ఫార్మా ఫార్మా. అండ్ కొన్ని స్టాక్ పిక్స్ వాల్యూమ్స్ ను బట్టి కూడా చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ అవర్ రీసెంట్ షోలోనే చెప్పాను మోరిపెన్ ల్యాబ్స్ స్ట్రాంగ్ మొమెంటం ఉంది చూడండి అని 80 rupees దగ్గర కొనమాట. నిన్న ఎంత అనూహ్యంగా 11% వీక్ మార్కెట్ లో కూడా అనమాట కంటిన్యూస్ గా పెరుగుతానే 11% గెయిన్స్ రావటం చూసాం అనమాట. కాబట్టి ఆపర్చునిటీస్ ఇప్పటికి కూడా అనమాట ఫార్మాలో ఎక్కువ ఉన్నాయి ఆపర్చునిటీస్ అని అనుకోవాలి. అండ్ కేర్ఫుల్ గా చూడమంటాను ఫార్మా స్పేస్ లో ఎందుకంటే ఇంకా చాలా స్టాక్స్ అండర్ ప్రైస్డ్ ఉన్నాయి లైక్ లారస్ లాంటి స్టాక్ అనమాట. ఇప్పటికీ నేను చెప్తున్నా కాంట్రేరియన్ గా స్టాక్ ఈ స్లేటెడ్ ఫర్ 520-540 మార్క్ అనమాట. అది ఈ సెటిల్మెంట్ లో వస్తుందా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి వస్తుందా అనేది చెప్పలేం కానీ బట్ డెఫినెట్లీ పెరగటం అయితే ఖాయం అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిప్స్ అంటాను. ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా కేర్ఫుల్ గా ఉండమంటాను. వాల్యూమ్స్ ఏవైతే వస్తున్నాయో ఆ వాల్యూమ్స్ సస్టైన్ అయ్యి హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ ఫామ్ అవుతున్నాయి అనే చూడాలి ఇండివిజువల్ స్టాక్స్ లో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా స్టాక్స్ మనం చూస్తాము వాల్యూమ్స్ వస్తాయి డిసప్పియర్ అయిపోతాయి. లైక్ నిన్న చాలా స్టాక్స్ లో వాల్యూమ్స్ కొన్ని కొత్త కొత్త స్టాక్స్ ఇప్పుడు ఇలాని ఏది మోక్స్ ఆర్నమెంట్స్ అంట, సస్తా సుందర్ వెంచర్స్ ఇలాంటివి అనమాట, ఇండిగో పెయింట్స్, ఏథర్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా అనమాట నిన్న వాల్యూమ్స్ రావటం చూసాం. ఆఫ్టర్ లాంగ్ టైం మెట్రో బ్రాండ్స్ లో కాస్త డెలివరీ వాల్యూమ్ కూడా కనిపించింది. అండ్ లోకల్ స్టాక్ జోసి లేది సర్ఫెక్టెంట్స్ చేస్తుంది ఆర్తి సర్ఫెక్టెంట్స్ లాంటివి అందులో కూడా వాల్యూమ్స్ రావటం చూసాం అనమాట. బట్ బెటర్ ఆఫ్ ది స్టాక్స్ నిన్న చూస్తే కనుక అన్ని న్యూ స్టాక్స్ అంటే ఒక వారం నుంచి మొమెంటం ఉన్న స్టాక్స్ కాకుండా కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చినాయి. క్యామ్లిన్ ఫెయిన్, న్యూరేక ఇట్లా ఇవన్నీ కూడా అనమాట. కాబట్టి కేర్ఫుల్ గా ట్రేడ్ చేయమంటాను. మొమెంటం ఉన్న స్టాక్స్, రిజల్ట్ సీజన్ ముందుంది కాబట్టి ఏవైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత కాస్త విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ చూపించినాయో ఆ స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ గా ఉండమని చెప్పేసి అని అంటాను. ఓకే రైట్.
అలాగే ఇందాక రిలయన్స్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ బ్యాటరీ యూనిట్కి సంబంధించి పిఎల్ఐ అప్రూవల్ లభించింది, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అప్రూవల్ లభించిందని. దీంతోపాటు టెక్స్టైల్స్, సోలార్ ఫోటోవోల్టాయిక్, అలాగే ఫార్మా పిఎల్ఐ, ఈ మూడింటికి కూడా ఇంకా స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారన్న ఒక అంచనా ఇవాళ బిజినెస్ లైన్ బ్యానర్ స్టోరీగా కూడా కనిపిస్తోంది. సో ఇవి ఆయా కంపెనీలకు సంబంధించి ఎటువంటి అప్రూవల్స్ వస్తాయనే అంశం కూడా మనం మార్కెట్స్లో పరిగణలోకి తీసుకోవాలి. క్రాంతి గారు, వనజ హైదరాబాద్ నుంచి ఒక మెయిల్ పంపించారు. ఆవిడ ఇప్పుడు పిఎన్సి ఇన్ఫ్రా కొనుక్కుందాం అనుకుంటున్నారు కరెంట్ మార్కెట్ ప్రైస్లో, అలాగే టాటా మోటార్స్ హోల్డ్ చేస్తారు 66% ప్రాఫిట్తో. పిఎన్సి ఇన్ఫ్రా కొనుక్కోవచ్చా, టాటా మోటార్స్ హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? బడ్జెట్ తర్వాత ఇన్ఫ్రా స్టాక్స్లో మంచి ర్యాలీ వచ్చింది అనుకున్నాం వసంత్ గారు, కానీ ఏంటంటే కొంచెం ఒక కన్సాలిడేషనే ఉంది ఆల్ ఇన్ఫ్రా స్టాక్స్ అన్నీ అనమాట. పిఎన్సి ఇన్ఫ్రా చూస్తే కనుక జస్ట్ నియర్ టు ద సపోర్ట్ లెవెల్, 450 లెవెల్ అనేది సపోర్టు, దాన్ని జస్ట్ బ్రేక్ చేసి ఆ సపోర్ట్ జోన్లోనే ఉంది. స్టిల్ ఇట్స్ ఏ సపోర్ట్ జోన్ వసంత్ గారు. ఇన్ఫ్రా ఫోకస్లో ఇంకా స్టీమ్ ఉన్నదనుకోవాలి వసంత్ గారు. అందువల్ల డెఫినెట్గా ఈ ప్రైస్ పాయింట్లో ఆవిడ ఇన్ కేస్ 100 షేర్స్ కొందాం అనుకుంటే ఒక 40 షేర్స్ ఈ ప్రైస్ పాయింట్లో 40% పొజిషన్ తీసుకోవచ్చు వసంత్ గారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మనకి హుండై మోటార్స్ లిస్టింగ్ కూడా ఉంది. హుండై మోటార్స్ లిస్టింగ్ తర్వాత ఒక కంపేరిటివ్ అనాలిసిస్ అనేది వస్తుంది. ఒకవైపు ఎంఎండ్ఎం, మారుతి, హుండై, ఆల్ ఓఈఎంస్ ఆర్ లిస్టెడ్ ప్లేయర్స్ కింద అవుతారు. అప్పుడు మార్కెట్ షేర్, నెక్స్ట్ వాటి యొక్క మార్కెట్ క్యాప్, వీటన్నిటితో ఐదర్ టాటా మోటార్స్లో బయింగ్ ఇంట్రెస్ట్ అన్నా పెరగచ్చు, లేకపోతే వసంత్ గారు హుండై మోటార్స్ ముందని చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆ కంపారిటివ్ అనాలిసిస్ అనేది వస్తుంది, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. పిఎన్సి ఇన్ఫ్రా చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుందండి. ఫస్ట్ టైం ట్రైలింగ్ 12 మంత్స్ 4 ఫిగర్స్ దాటింది నెట్ ప్రాఫిట్. 1300 crores నెట్ ప్రాఫిట్ లాస్ట్ ట్రైలింగ్ 12 మంత్స్లో కనిపించింది. ఈ కంపెనీలో ఉన్న మరొక బ్యూటీ ఏంటంటే కాంపౌండింగ్ ప్రాఫిట్ గ్రోత్ చూసినా, సేల్స్ గ్రోత్ చూసినా, ఈవెన్ స్టాక్ ప్రైస్ సిఏజీఆర్ చూసినా కూడా చాలా సంతృప్తికరమైన లెవెల్స్లో కనిపిస్తూ ఉంటుంది. మరొకటి ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్, 37% ఈక్విటీ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంది, 56% ప్రమోటర్స్ దగ్గర ఉంది, స్టే పబ్లిక్ దగ్గర ఓన్లీ 6-7% ఉంది. సో దట్ షోస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ హై స్టేక్స్ ఆఫ్ ప్రమోటర్స్. ఇదంతా కూడా పాజిటివ్ అంశం పిఎన్సి ఇన్ఫ్రా లాంటి కంపెనీలో. సో తప్పకుండా మీరు ఎంటర్ అవ్వండి, డిప్స్ వచ్చినప్పుడు మరిన్ని స్టాక్స్ను యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. సార్ నమస్కారం, సార్ నరేష్ మాట్లాడుతున్నా హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, అడగండి సార్. గురుపౌర్ణమి సందర్భంగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారాలు. ప్రత్యేకంగా కుటుంబరావు గారికి నా నమస్కారాలు సార్, ఎందుకంటే నేను కుటుంబరావు గారికి వీరాభిమానిని. సో చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా, చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం నాకు కాల్ కలిసింది. కాల్ కూడా కలిసింది సెప్టెంబర్ 5th. ఇవాళ గురు పౌర్ణమి కాదు, ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే అంటాం. ఉపాధ్యాయ దినోత్సవం సార్. గుడ్ గుడ్. అవంతి ఫీడ్ తీసుకోవచ్చా ఈ ప్రైస్ లో? అవంతి ఫీడ్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? కుటుంబరావు చెప్పండి. స్లోగా అక్యుములేట్ చేయొచ్చండి, ఎందుకంటే డెఫినెట్లీ కాస్త సినారియో ఇంప్రూవ్ అయింది అనమాట. అండ్ స్టాక్ అనమాట పోస్ట్ బడ్జెట్ మనం చూసాం ఏ విధంగా పెర్ఫామ్ చేసింది, ఎందుకంటే ఈసారి బడ్జెట్ లో అనమాట ఓవరాల్ గా బ్లూ ఎకానమీ దిశగానమాట కాస్త ఇన్సెంటివైజేషన్ కూడా ఎక్కువ అయింది అనమాట. కాబట్టి డెఫినెట్లీ స్టాక్ అప్పుడు ఏదైతే కనుక ఒక హై ఫామ్ చేసిందో 790, అక్కడి నుంచి కరెక్ట్ కూడా అయ్యి ఇప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కి వస్తుంది. సపోర్ట్ లెవెల్ 640-660 మధ్యలో వైడ్ సపోర్ట్ ఉందన్నమాట, కాబట్టి ఆ రేంజ్ లోకి రాగానే డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ అంటాను. ఓకే, 660 సమీపంలో కొనుక్కోవచ్చు అవంతి ఫీడ్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, నాకు మోరపెన్ ల్యాబ్స్ గురించి, కర్ణాటక బ్యాంక్ గురించి కావాలండి. మోరపెన్ ల్యాబ్స్ రెండు 1200 షేర్లు ఉన్నాయి, 250 రూపాయల్లోనే ఉన్నాయండి. 250 రూపాయల్లోనే కొన్నారు, గుడ్. ఈ మధ్య మోర్పెన్ గురించి బయట మార్కెట్లో విపరీతంగా చర్చ నడుస్తుంది. కుటుంబరావు చెప్పారని కాదు, అంతకుముందు నుంచి నేను వింటూ ఉన్నాను దీన్ని. సో చాలా వైడ్ స్ప్రెడ్ ఒక పర్సెప్షన్ కనిపిస్తుంది ఈ కంపెనీకి సంబంధించి. సో దీన్ని మార్కెట్ ఈ కంపెనీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది కూడా ఒకసారి
చూడాల్సిందే. కుటుంబారు ఏంటి ఇక్కడ అమ్ముకోవచ్చు, ఆయన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, 50 రూపీస్లో కొనుంటే కనుక డెఫినెట్లీ కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోమంటారండి. ఎందుకంటే 92 to 96 మధ్యలో కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది స్టాక్ హిస్టారికల్గా. రీసెంట్లీ మీరు అన్నట్టు అనమాట బయట నాయిస్ లెవెల్ అవనియండి, మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పిన దగ్గర నుంచి అవనియండి, ఏదైనా సరే కాస్త యాక్టివిటీ హైపర్ యాక్టివిటీ స్టాక్ లో కనిపించింది. బట్ బేసికల్లీ నేను చెప్పడానికి కారణం మాత్రం ఇటు బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ సిటీ గ్రూప్ అనమాట ఇందులో సిగ్నిఫికెంట్ స్టేక్ తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీస్ అనమాట, మోరోపెన్ ల్యాబ్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫార్మా కంపెనీ, ఇట్ ఈస్ ఎ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. మనకు తెలుసు డయాబెటీస్ టెస్టింగ్ కిట్కి గ్లూకోమీటర్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్, ఇప్పుడు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఇళ్ళదే ఉంటుంది కూడా అనమాట. అండ్ ఇప్పుడు మోర్ హెల్త్ కాన్షియస్నెస్ తోటి మెడికల్ ఎక్విప్మెంట్ ఎస్పెషల్లీ టెస్టింగ్ వాటికి డిమాండ్ పెరిగింది కాబట్టి స్టాక్ చెప్పడం జరిగింది. మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ అయితే ఇట్ కెన్ బి టార్గెట్ ఆఫ్ ఎనీవేర్ ఫ్రమ్ 140 to 150 కూడా అనమాట. ఇన్ షార్ట్ టర్మ్ అనమాట ఆయన ఎక్స్ట్రీమ్ లో లెవెల్లో కొన్నారు కాబట్టి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఖచ్చితంగా అడ్వైజబుల్ అంటాను. అట్లీస్ట్ 25% to 30% అమ్ముకుంటే కనుక ఆయన సేఫ్టీ జోన్ లో ఉంటారు టోటల్లీ. కర్ణాటక బ్యాంక్ కాస్త వీక్ గా ఉందండి, ఎందుకంటే టెక్నికల్లీ మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ తో పాటు అనమాట ఈ స్టాక్ కూడా కొంచెం కరెక్ట్ అవటం చూసాం. 280 దగ్గర నుంచి ఆల్రెడీ 220 వరకు కూడా కరెక్ట్ అయింది, బట్ స్లోలీ ఇట్ ఈస్ బికమింగ్ అట్రాక్టివ్. ఎందుకంటే పిఈ వైజ్ చూస్తే ఇప్పుడు 6 PE అయిపోయింది ఇది. అండ్ మనకు తెలుసు ఈ బ్యాంక్ లో ఎవ్వరు కోర్ ఓనర్ అనేది ఎవ్వరు లేరు అనమాట, ఇట్ ఈస్ ఓన్లీ కార్పొరేట్ మేనేజ్మెంట్ విచ్ రన్స్ ద బ్యాంక్ అనమాట. అండ్ లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ కి అటు ఏదైతే స్టేక్ ఉందో. అండ్ జూన్ రిజల్ట్ అంటామా, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ రిజల్ట్ అనమాట. ఓన్లీ టాప్ లైన్ కొంచెం తగ్గినా కూడా అనమాట ఎన్పిఏ లెవెల్స్ కొంచెం పెరిగినాయి అని చెప్పేసి అనమాట స్టాక్ అనమాట సబ్డ్యూడ్ గా ఉంటుందని చూసాం. ఐ వుడ్ బై అండ్ ఇన్ఫాక్ట్ ఆయన ఆల్రెడీ కొనున్నారు కాబట్టి అమ్మద్దని కూడా అంటాను హోల్డ్. ఓకే, నిన్న మోర్పెన్తో పాటు పిరమల్ ఫార్మా కూడా బాగా పెరిగింది 10%, రెండు ఈక్వల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే 213 రూపాయలు నిన్న పిరమల్ ఫార్మా క్లోజింగ్ ప్రైస్. సో చక్కటి రిటర్న్స్ ఇచ్చింది, 52 వీక్లో 87 రూపీస్, అక్కడ నుంచి ఆల్మోస్ట్ సుమారుగా 2.5 to 3 times పెరిగినటువంటి స్టాక్ ఇది. మరో కాలర్ ఉన్నారా? హలో, మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఏదండి? అయితే ఇప్పుడు అది డౌన్ సార్, 49 అట్లా ఉంది, అది ఉంచుకో హోల్డ్ చేయాలా లేదా సేల్ చేయాలా? ఏదో ఎస్ఎంఈ స్టాక్ అయి ఉంటుంది, నేనైతే చూడలేదు. మీరు ఏమన్నా చూసారా క్రాంతి గారు, వారు కుటుంబరావు గారు? ఇవన్నీ చాలా అన్నోన్ అన్ఫెమిలియర్ నేమ్స్ అండి. మనం ఎక్కువగా మెయిన్ బోర్డ్ ఐపీఓస్, మెయిన్ బోర్డ్ స్టాక్స్నే ఎక్కువగా మనం ట్రాక్ చేస్తున్నాం. అఫ్కోర్స్ కొద్దిగా నేను ఎస్ఎంఈలో ఈ మధ్య ప్రవేశించి కాస్త విస్తారంగా చూస్తున్నాను, కానీ మీరు అన్న పేరు అయితే నాకు కూడా ఇంతవరకు నేను గమనించలేదు, కాబట్టి మీకు సలహా ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్ చూద్దాం. సో ప్రీ ఓపెన్ లెవెల్స్ మనకు ఫ్లాట్గా కనిపిస్తుంది. నిఫ్టీ ఈ సమయంలో 25,195, నిన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే నిఫ్టీ ప్రీ ఓపెన్ లెవెల్ కనిపిస్తుంది. మరి కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్. సార్, మార్నింగ్. కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్, హనుమంత్ రెడ్డి అని. అడగండి హనుమంత్ రెడ్డి. ఆర్ఈసీఎల్ వచ్చేసి 616 రూపాయల కొన్నాం సార్, అది హోల్డ్ చేయమంటారా? చాలా స్ట్రాంగ్ గానే ఉంది స్టాక్, ఇక్కడ నుంచి కూడా ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసేసి ఎంటైర్ ఎలక్ట్రిసిటీ థీమ్ అనేది వస్తుంది గారు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా ఈ కంటిన్యూడ్ థీమ్ అనేది కంటిన్యూ అవుద్ది. కానీ ఏంటంటే వాల్యుయేషన్స్ బాగా, ఈ స్టాక్స్ అన్ని బాగా ర్యాలీ అని, అందుకని కొంచెం మైల్డ్ కన్సాలిడేషన్లో కూడా వెళ్తుంటాయి. కానీ ఏంటంటే ఆయన వరి అవ్వాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ 1-2 quarters హోల్డ్ చేయమని చెప్తాను. సో ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మేబీ 10-15% స్టాక్ ప్రైస్లో ఎప్రిసియేషన్ పర్ యానం
డివిడెండ్ ఈల్డ్ ఒక 2.5 to 3%, ఇంతే. ఎందుకంటే ఎక్కువగా మీకు గిట్టుబాటు అయ్యే అవకాశాలు కనపట్టలేదు ఈ లెవెల్స్ దగ్గర. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నమస్కారం అండి. ఈ వాల్చంద్ర దగ్గర ఇండస్ట్రీస్ ఈ ప్రైజ్ ఎంటర్ అవ్వచ్చా? వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ ఇందులో ఏంటి మీరు గమనించిన ప్రత్యేకత? ఇది చాలా ఇండస్ట్రీస్ లో ఉంది. నెక్స్ట్ మనకి పవర్ న్యూక్లియర్ పవర్ లో కూడా అది కొంచెం ఎంట్రీలో ఉందని చూసాను. న్యూక్లియర్ పవర్ లో కూడా వాళ్ళు కొన్ని మెషినరీ ఎక్విప్మెంట్ సప్లై చేస్తూ ఉంటారు. కరెక్టే, మంచి అబ్జర్వేషన్. ఇది కుటుంబరావు కొనుక్కోవచ్చా వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్? గుడ్ ఇంజనీరింగ్ కంపిటెన్స్ ఉన్న స్టాక్ అండి, బట్ లాస్ మేకింగ్ కంపెనీ, అది గుర్తుంచుకోవాలన్నమాట. లాసెస్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాం. అయితే డెఫినెట్లీ వీళ్ళ కంపిటెన్స్ కనమాట. ఇప్పుడు గవర్నమెంట్ అనమాట కొత్త కొత్త సెక్టర్స్ లో ఊతం ఏదైతే ఇస్తుందో అనమాట, దానికి బెనిఫిషియల్ కాబట్టి స్టాక్ లో ఈ మధ్య స్ట్రాంగ్ ర్యాలీ కూడా రావటం చూసినాం. అది కూడా డెట్ కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నారు అనేపాటికి చాలా స్పీడ్ గా అనమాట స్టాక్ 400+ కూడా వెళ్ళటం చూసాం. సర్కిట్ల పైన సర్కిట్ వేసుకుంటా కూడా తీసుకెళ్లారు అరౌండ్ 200 దగ్గర నుంచి 320-330 వరకు. బట్ 400+ తర్వాత స్టాక్ కాస్త డిస్ట్రిబ్యూట్ అయినట్టు అనిపిస్తుంది, అరౌండ్ 320 దగ్గరికి వచ్చింది ఇప్పుడు. మేబీ ఈసారి క్వార్టర్లీ రిజల్ట్ చూసే ఆ తర్వాత బై చేస్తాను నేనైతే. యాస్ ఆఫ్ నో మాత్రం ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ అంటాను. టిల్లే టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ క్లియర్ గా కనిపిస్తే ఒక 20-30 రూపాయలు పెట్టి ఎక్స్ట్రా పెట్టైనా కొనొచ్చు, కానీ అప్పుడే కొంటాం మాత్రం అడ్వైజబుల్ కాదు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్, నాకు గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. సార్, ఎన్హెచ్పిసి అండ్ ఐఆర్ఎఫ్సి వాల్యుయేషన్ కొనుక్కోవచ్చు సార్ షార్ట్ టర్మ్ లో 1-2 ఇయర్స్? ఎన్హెచ్పిసి, ఇంకొకటి ఏదన్నారు? ఐఆర్ఎఫ్సి. ఐఆర్ఎఫ్సి ఈ లెవెల్ దగ్గర కొనుక్కోవచ్చా? క్రాంతి గారు చెప్పండి. ఎన్హెచ్పిసి ఆయన 1 ఇయర్ హొరైజన్ అన్నారు కాబట్టి వస్తుంది గారు. ఇక్కడి నుంచి కూడా 15-20% రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సపోర్ట్ జోన్ దగ్గర ఉంది వస్తుంది గారు. ఇప్పుడు 100 రూపీస్ రేంజ్ అనేది సపోర్ట్ జోన్ అనమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో ఒక 50% ఈ ప్రైస్ రేంజ్లో తీసుకోమంటాను. ఐఆర్ఎఫ్సి బై అండ్ డిప్స్ వస్తుంది గారు. ఓకే, రెండు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్, నా పేరు కృష్ణసాయి సార్. కృష్ణసాయి సార్, అవును సార్ సార్, నేను స్విట్జర్లాండ్ నుంచి మోర్పెన్ ల్యాబ్స్ షిఫ్ట్ అవ్వచ్చా సార్? స్విట్జర్లాండ్ నుంచి మోర్పెన్ ల్యాబ్స్కి, మోర్పెన్ ల్యాబ్స్ నుంచి రేపు ఇంకొక పేరు కనబడితే ఇంకో పేరుకి, ఎందుకు మారదాం అనుకుంటున్నారు చెప్పండి సార్? రీసెంట్గా కుటుంబరావు సార్ కూడా సహాయం చేశారు సార్, యాంకర్ ఇన్ బెస్టెస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఒక్కటే క్రైటీరియా కాకూడదు ఇప్పుడు సార్. నేను మరి రిజల్ట్స్ కూడా చెక్ చేశాను సార్, 2021 నుంచి ఎవ్రీ క్వార్టర్ సేల్స్ ను వాళ్ళ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి, ఆ కారణంగా చూస్తున్నాం. ఓకే, సేల్స్ ప్రాఫిట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. కుటుంబరావు, ఏంటి ఆయన స్విట్జర్లాండ్ నుంచి మోర్పెన్ కి షిఫ్ట్ అవుతారు కావచ్చా? స్విట్జర్లాండ్ నుంచి మోరపెన్ కి అయితే కాదంటానండి. ఫ్రెష్ క్యాష్ ఏదన్నా ఉంటే కనుక మోరపెన్ కాస్త కరెక్షన్, ఎందుకంటే మనం చెప్పిన దగ్గర నుంచి 10-12% పెరగటం కూడా జరిగింది. మోడెస్ట్ కరెక్షన్ ఏంటంటే అట్లా వచ్చినప్పుడు క్లోజర్ టు 85-86 అయితే డెఫినెట్లీ ఫ్రెష్ మనీ ఉంటే బై చేయమంటారు అనమాట. స్విట్జర్లాండ్ యాస్ ఆఫ్ నో ఏఎస్ఎం లో ఉంది కాబట్టి కాస్త సబ్డ్యూడ్ గా ఉంది. 74-75 లో కంపెనీ టర్న్ అరౌండ్ అయింది. నన్ను అడిగితే కనుక రెన్యూవబుల్ స్పేస్ లో ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ది అట్రాక్టివ్ బెట్స్ స్విట్జర్లాండ్ అవుతుంది. అండ్ వాళ్ళు నాన్ కోర్ అసెట్స్ని కూడా అమ్మేస్తున్నారు. వాళ్ళు కూడా చూసాం, ఒక 400 crores వర్త్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఏదో ఉంటే స్విట్జర్లాండ్ అమ్మేసింది. సో ఇవన్నీ స్విట్జర్లాండ్ సంబంధించి పాజిటివ్ అంశాలు. రెండు డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నాయి, అదేమో రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్లో. ఆ విండ్ ఎనర్జీ అనే దానిలో ఇట్స్ ది మార్కెట్ లీడర్ స్విట్జర్లాండ్. మోర్పెన్ ల్యాబ్స్ మీరు అన్నట్లుగా ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఆ కంపెనీ కూడా. సో రెండింటిని సపరేట్గా చూడాలి, పోల్చి చూడకూడదు. దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి షిఫ్ట్ కావడం కరెక్ట్ కాదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ సార్, అన్నమయ్య జిల్లా నుంచి. అడగండి చంద్రశేఖర్. వడాఫోన్ ఐడియా 15 రూపాయల్లో, ఎస్జేవి 138 రూపాయల్లో, స్విట్జర్లాండ్ 76 రూపాయలు ఉన్నాయి సార్. సరే, స్విట్జర్లాండ్ గురించి ఆల్రెడీ మాట్లాడేశాం. ఎస్జేవిఎన్, వడాఫోన్ ఐడియా. క్రాంతి గారు హోల్డ్ చేయొచ్చా రెండు?
హోల్డ్ చేయమంటాను వసంత్ గారు. వోడాఫోన్కి వర్స్ట్ ఈజ్ బిహైండ్ అని చెప్పాలి. ఇక్కడ నుంచి ఆర్పూస్ కానీ నెక్స్ట్ వాళ్ళ కస్టమర్ బేస్ ఏ రకంగా పెరుగుద్దో, సబ్స్క్రిప్షన్ బేస్ ఏ రకంగా పెరుగుద్దో చాలా ఇంపార్టెంట్. కానీ ఏంటంటే వర్స్ట్ ఈజ్ బిహైండ్, ఒక డార్క్ హార్స్గా వోడాఫోన్ ఉంచవచ్చు. సట్లస్ ఎస్జేవిఎన్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, రెండు కూడా హోల్డ్ చేయదైనవే. సుజలాన్ కూడా హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి ఏమీ ఈ కంపెనీకి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. శర్మ అండి, చెన్నైకి. నమస్తే శర్మ గారు, అడగండి. మరి గురువులందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం. తర్వాత నాకు వచ్చిన ఆలోచన వచ్చింది, లాస్ట్ వీక్ అంతా మీరు కానీ కొట్టప్రావు గారు సార్ కానీ అందరూ సెమి దగ్గర నుంచి అందరూ దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ ఐపీఓస్. ఈ ఐపీఓస్ ఒక రకమైన ఒక ప్రపంచంలో వచ్చేస్తుంది. అంతకు ముందర ఒక నెలకి ఒకటో రెండో వస్తే ఇప్పుడు నెలకి 10 వస్తున్నాయి. కరెక్ట్. చాలా పర్ఫామ్ చేస్తుంది, చాలా పర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదో ఒక హాలిడేని తీసుకొని ఆ రోజున 1 అవర్ ప్రోగ్రామ్ ఇటువంటిదే ఓన్లీ కన్ఫైనింగ్ యువర్ సెల్ఫ్ టు ఐపీఓస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఐపీఓ వస్తుంది, ఇనిషియల్ యూఫోరియా మీద అది పెరుగుతుంది, అది తర్వాత డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత 3-4 వారాలు లేకపోతే 3-4 నెలల తర్వాత ఆ కంపెనీ ఫెయిట్ ఏమిటో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఎంత అది ట్రాక్ చేస్తే తప్ప తెలియదు కదా. మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మన నాయుడు గారిని అడిగి, మా అందరి తరఫున మీరు అడిగి, ఆదివారం నాడు ఒక ఇదే స్లాట్ పెంచుకొని ఇప్పుడు వచ్చిన ఒక 4-6 నెలల్లో వచ్చిన ఐపీఓస్ వాటి ఫ్యూచర్, వాటి యూఫోరియా, తర్వాత వాటి ఫేట్, ఇవన్నీ చూసి కొంచెం ఇచ్చేస్తే. మీరు ఇప్పటికే హ్యూమన్ సర్వీస్ చేస్తున్నారు కానీ ఇది కానీ అడిషనల్ గా చేస్తున్నారంటే బహుశా యూ మేబీ ది రీజన్ ఫర్ 0.5 to 1% సక్సెస్ ఇన్ ఎంటైర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. తప్పకుండా అండి, ట్రై చేద్దాం. చాలా రోజుల్లో మీరు అన్నట్లుగా మార్కెట్ రోజుల్లో కష్టం, సెకండరీ మార్కెట్కే మన సమయం అంతా సరిపోతుంది, ఐపీఓలకి టైం ఇవ్వలేకపోతున్నాం. గతంలో నేను ఈనాళ్ళు చేసినప్పుడు ఐ వాజ్ అన్ ఐపీఓ స్పెషలిస్ట్, ఓన్లీ ఐపీఓ రివ్యూలు మాత్రమే రాసేవాడిని. ఇప్పుడు కాదులేండి, చాలా కాలంగా 20 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు కూడా ఇలాగే విపరీతంగా ఐపీఓస్ వచ్చేవి, నెల వారానికి 10 ఐపీఓలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అన్ని ఐపీఓల్ని ఓపిక్గా విశ్లేషించి ఇది మంచిగా చెడ అప్లై చేయొచ్చా లేదా ఇవన్నీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్ యుగం కదా ఇది, ఇంటర్నెట్ యుగం, ఈ టైంలో ఇవ్వలేకపోతున్నాం. సో మనతో జాయిన్ అయ్యారు రాజేష్ పాల్వియా గారు. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ, వాట్స్ యువర్ అడ్వైస్ ఫర్ ది ట్రేడర్స్, మేబీ ఫర్ ఇంట్రాడే ఆర్ పొజిషనల్ ట్రేడింగ్? గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వీ హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ డే దేర్ వాస్ సమ్ యు నో ప్రాఫిట్ టేకింగ్ యాజ్ గ్లోబల్ క్యూస్ వాస్ నాట్ సపోర్టివ్. We have seen supply pressure in global market, but from the lower level we have again witnessed buying action, and broader market has also witnessed good traction in terms of buying. Mid cap, small cap space have done well. Market breadth was also good, and looking at the setup, Nifty able to defend 25,100 level. That's the important level based on the put concentration at this juncture. So 25,100 is the important level to watch for next couple of days. If we able to hold out this level, I think some pullback action we could see in the market, and possibly again Nifty may attempt to move further higher to 25,300 to 350. That's the immediate supply zone for the level. So for intraday trader, 25,300 is the key supply zone as of now. If we crosses those level, then short covering action may trigger in the market, and again we may inch up to the new all-time high trajectory for the Nifty. Bank Nifty, again there was some supply pressure, but still Bank Nifty able to hold out 51,200 level. So that's important level for traders' point of view. If he continues to hold above 51,200 level for Bank Nifty, I think some positivity we can see in the Bank Nifty also. But the immediate supply zone for Bank Nifty is placed at around 51,500-51,600 zone. That's the important and critical supply zone for the Bank Nifty. Though Bank Nifty attempted to cross that level in the day before yesterday, but still the call writers are still intact for 51,600 strikes. So for Bank Nifty,
The important level to watch for on the higher side is 51,600. If we crosses those level, then this rally may witness a short covering, and then 52,000 would be the next level for Bank Nifty also. So both indices at this juncture, I think one should keep on buying side of trade. We are focusing Nifty also, as we have weekly option expiry for the day. So I think one can focus on the Nifty 25,200 call option. So that call option one can keep on their buying list. It was close at around 54 rupees. So I think buying range would be 54 rupees to 45. Your stop loss at this juncture should be placed at around 25. And on the higher side, possible target for this call option, we could see towards 95 rupees to 115. So this could be the possible target for 25,200 call option. So you can buy in range of 45 to 54 with stop loss of 25. Okay, 25,200 call option. Last time it had hit the stop loss, Rajesh ji. Let's hope this time it works out. I think on Monday it hit the stop loss. So today 25,000 call option konamant naru between 45 and 54. Stop loss is 25. Target maybe 90-95 rupees. Okay. Any individual stock ideas? So still we are bullish on pharma space, and we believe that, you know, pharma space may show a good traction, and the continuity of uptrend is still there in most of the pharma stocks. So I think Lupin is enjoying its breakout, and I think the way Lupin is moving across all time frame, Lupin may exhibit good amount of rally. We are projecting target towards 2340 to 2360. Keep your stop loss to buy Lupin around with 2240. Another stock that we are focusing at this juncture, that is, MCX. That stock is also looking very promising. The way stock is moving in higher high-low formation since last couple of weeks, we believe that, MCX may exhibit furthermore extension of this rally. Possible target on a positional perspective, 5500, but 5420. Is the immediate target for MCX. Keep your stop loss around 95. And the third stock that we like is from insurance space, that is SBI Life. That stock is continuously moving in uptrend. I think we could see a good round of buying action in SBI Life. So here one can deploy some long trade for upside target of 1960. Your stop loss should be placed at around 1885. Okay, SBI Life for a target of 1960, 1885 is the stop loss, and MCX, Lupin, itara stock ideas. So thank you, Rajesh. So markets prarambhaniki siddhanga unnai, anytime manaku opening trade jaragabothundi. So Nifty 35-40 pointla labhanto manaku anipistundi ee samayamlo, alage Bank Nifty 105 పాయింట్ల లాభంతో, సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది, 0.55% పెరిగింది, 59,550. ఇండివిజువల్ స్టాక్స్ మిడ్ క్యాప్స్లో ముఖ్యంగా గమనిస్తే సిసిఎల్ ప్రొడక్ట్స్ 3.1% పెరిగింది, పిరమల్ ఫార్మా పాజిటివ్గా ఓపెన్ అయింది, జూబ్లెంట్ ఇంగ్రీవియా ఐ థింక్ ఓకే ఇస్ నాట్ అప్డేటింగ్ ఓకే. మిడ్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తోంది ఈ సమయంలో. అలాగే అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్ చూస్తే 1550 స్టాక్స్ లాభాలతో, 245 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. ఐటీ స్టాక్స్ ఇవాళ రికవర్ అయ్యాయి, బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఫార్మా, ఆటో ఇటువంటి కౌంటర్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అంటున్నట్లుగా సిసిఎల్ ప్రొడక్ట్స్ జొమాటో 2.5% పెరిగింది, సోనా బీఎల్డబ్ల్యూ పెరిగింది. సోనా బీఎల్డబ్ల్యూలో ఒక వార్త ఉంది, ఐ థింక్ దే ఆర్ ట్రయింగ్ టు రైజ్ ఫండ్స్. బయోకాన్, స్టార్ హెల్త్, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్, సఫైర్ ఫుడ్స్, నాల్కో, మ్యాక్స్ ఫైనాన్షియల్, దీపక్ ఫెర్టిలైజర్స్, పేటిఎం, రాజేష్ ఎక్స్పోర్ట్స్, ఇలాంటి కౌంటర్స్లో బయింగ్ కనిపిస్తుంది. లూజర్స్ లిస్ట్లో ఆయిల్ ఇండియా, జిఐసి. ఐ థింక్ జిఐసి ఇవాళ రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం ఆఫర్ ఫర్ సేల్ మొదలవుతుంది. KSB Pumps, RBL Bank, Godfrey Phillips, Fortis Healthcare, Lemon Tree, Federal Bank, Wipro, ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి. రాజేష్ జీ, సో 25,200 కాల్ ఆప్షన్
Is it still open? Yeah, 25,200 call option is yes, as market has already opened on a higher note. So I think one can hold on the position. And we believe that, you know, here we could see traction of other higher. So Nifty 25,200 call option, yes, one can hold on for target, which we have suggested, as market is now negotiating with 25,250. That's the immediate supply zone for the Nifty for intraday perspective. I think if at all Nifty crosses those level, I think we may see a target. Already now it's trading around 70 rupees. So it's a positive opening for this call option. So if you get any minor dip during the day, as the suggested range is 55 to 45, if you get in this range, I think you can deploy some long trade. But those who are high risk trader can take some small position at this juncture also, and you can accumulate again on the decline also, and you can put your sell order around the target as we suggested, because we believe that, you know, the way Nifty has opened, it may attempt to move further higher to 25,300. One more stock which is coming on my radar, that is, you know, Reliance Industry. That stock one can look at. That stock can show good traction in today's session, and Reliance Industry can show good up move towards 3100 kind of level in a positional perspective. So Reliance Industry is buy with stop loss of 3015. Okay, buy Reliance Industries with a stop loss at 3015. Thank you, Rajeshji. Okay, ఇంకా మెయిల్స్ వస్తున్నాయి, మెయిల్స్ తీసుకుందాం. ఓకే, ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ ఈశ్వర్ కుమార్ ఉన్నాయట ఆయన దగ్గర. 600 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, ప్రస్తుతం లాస్లో ఉన్నారు. ఇప్పుడు దీని నుంచి మోర్ పెన్ లాస్ షిఫ్ట్ అవ్వచ్చు, అందరూ మోర్ పెన్ మోర్ పెన్ మోర్ పెన్. సో ఒక ట్రెండింగ్ స్టాక్గా మోర్ పెన్ ఇప్పుడు కనిపిస్తుంది. సో క్రాంతి గారిని అడుగుదాం. క్రాంతి గారు, ఏంటి ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ నుంచి మోర్ పెన్కి షిఫ్ట్ అవ్వచ్చా? ఒకటి, వసంత్ గారు, ఎక్స్చేంజింగ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్టివ్లో చూడాలి. మోర్ పెన్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ రేంజ్ స్టాక్ కింద నుంచి బాగా పెరిగింది. మోర్ పెన్ ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 60% 70% రైజ్ అప్ అయింది. బట్ ఏంటంటే మోర్ పెన్లో ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఇక్కడి నుంచి కూడా ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. ఆయన ఏంటంటే బోత్ ఆర్ ఇన్వెస్టింగ్ స్టాక్సే. రైట్ నౌ మోర్ పెన్లో ఏంటంటే కొంచెం మొమెంటం ఉంది కాబట్టి చూడాలి. బట్ ఏంటంటే ఫ్రెష్ మనీ ఏదన్నా మోర్ పెన్లోకి తీసుకురావాలని తీసుకురామంటాను. ఎక్స్చేంజింగ్ ఆల్సో గుడ్ స్టాక్ వస్తుంది గారు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ కనుక డివిడెండ్ కనుక చూస్తే ఎక్స్చేంజింగ్ ఆన్ 125 రూపీస్ మీద 12 to 15 రూపీస్ డివిడెండ్ ఇస్తుంది వస్తుంది గారు. అంటే అరౌండ్ 10% డివిడెండ్ ఈల్డ్ అనేది ఈ స్టాక్లో ఉంది, సర్ప్రైజింగ్లీ. సో ఎక్స్చేంజింగ్ని రూల్ అవుట్ చేయకుండా మోర్ పెన్లోకి కావాలంటే ఫ్రెష్ క్యాపిటల్ తీసుకురావచ్చు. ఓకే, కిరణ్ గౌడ్ అడుగుతున్నారు, ఆయన రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు కొందాం అనుకుంటున్నారు. కుటుంబ గారు కొనుక్కోవచ్చా రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్? అంటే ఆల్రెడీ నన్ను అడిగితే కనుక స్పెక్యులేటివ్ జోన్ లోకి వెళ్ళిపోయింది అండి అది. కాబట్టి హై రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటేనే బై చేయాలి, అదర్వైజ్ ఐ వుడ్ నాట్ బై ఎట్ కరెంట్ లెవెల్స్ అండి. ఓకే, రిస్క్ టేకింగ్ ఉంటేనే కొనుక్కోవాలి రిషబ్ ఇన్స్ట్రుమెంట్. అలాగే మీరు క్యాప్స్టన్ 110% ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మీకు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఇంకా ఏదైనా ఇతర ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఉంది అంటే చేసుకోండి. అదర్వైజ్ ఇప్పుడప్పుడే అమ్మాల్సిన అవసరం అయితే కనపడలేదు. కంపెనీ ఎప్పటికప్పుడు మంచి ఫండ్ రిజల్ట్స్తో ముందుకెళ్తుంది, ఎర్నింగ్స్లో ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ కనపరుస్తుంది. చక్రవర్తి అడుగుతున్నారు, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్, ఫెడరల్ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ఫోసిస్ 45% ప్రాఫిట్లో ఉన్నారు, దీని నుంచి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ షిఫ్ట్ కావచ్చా? రాజేష్ హీఈస్ హోల్డింగ్ ఇన్ఫోసిస్ విత్ 45% ప్రాఫిట్స్, హౌ ఇస్ ఇట్ లుకింగ్ టెక్నికల్లీ? ఐ థింక్ యాజ్ హోల్ ఐటీ ఇండెక్స్ ఇస్ ఇన్ బులిష్ ట్రెజెక్టరీ. ఆల్మోస్ట్ వీఆర్ ట్రేడింగ్ నియర్ టు ఇట్స్ ఆల్ టైమ్ హై ట్రెజెక్టరీ ఫర్ ఐటీ ఇండెక్స్. వీ హావ్ సీన్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్, లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్, మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఐటీ హ్యావ్ డన్ వెల్. దో దేర్ వాస్ సమ్ ప్రాఫిట్ టేకింగ్ ఫ్రమ్ ద హైయర్ లెవెల్, బట్ స్టిల్ ఇఫ్ యూ అనలైజ్ ఆన్ ద నియర్ టర్మ్ టు షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్, Infosys still holding the bullish ground. So we believe that, you know, till stock is holding above 1900, I think one should hold their position or trail stop loss around 1890 to hold the position. And possibly once stock crosses above 1950, this rally can extend to 2000 to 2050 kind of level also on a positional perspective. So Infosys ne hold cheyandi, LIC Housing Finance ki shift kavaddu.
కుటుంబారు ఫెడరల్ బ్యాంక్ నుంచి ఇరేడాకి షిఫ్ట్ అవ్వచ్చా? ఫెడరల్ బ్యాంక్ కొంచెం వీకిష్ గానే ఉందండి, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తున్నాం అనమాట. కాబట్టి ఇరేడా యాజ్ ఆఫ్ నౌ కన్సల్టేషన్ జోన్ లో ఉంది, డెఫినెట్లీ బై చేయొచ్చండి. ఫెడరల్ బ్యాంక్ నుంచి షిఫ్ట్ అవ్వాలంటే షిఫ్ట్ అవ్వచ్చు యాజ్ ఆఫ్ నౌ అయితే మాట. ఓకే, ఒక స్టాక్ వసంత్ గారు మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పింది బన్నారి అమ్మన్ స్పిన్నింగ్, ఇవాళ 52 week హైట్ వచ్చి ఇంకా చాలా స్పీడ్ గా వెళ్తుంది, వాల్యూమ్స్ అవుతున్నాయి. మేబీ నేను అనుకోవటం 100 దిశగా స్టాక్ వెళ్తుంది అని చెప్పేసి అనిపిస్తాను, ఎందుకంటే టెక్స్టైల్ స్పేస్ లో పిఎల్ఐ స్కీమ్ ఎక్స్టెండ్ అవుతుంది అని స్ట్రాంగ్ టాక్ ఉండి టెక్స్టైల్ స్టాక్స్ అన్ని కూడా బాగా చేస్తున్నాయి ఇవాళ. వెరీ గుడ్, ఓకే. తర్వాత మెయిల్ చూద్దాం. అండ్ చాలా మంది మెయిల్స్ పంపిస్తున్నారు, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వీళ్ళు పక్కనే వర్క్షాప్ ప్లేట్ వేయండి అంటే నన్ను చూపిస్తున్నారు. సరే, అండ్ అయిపోవచ్చాయండి సీట్స్ దయచేసి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే కాబట్టి మిగతా మిగిలిన అతి కొద్ది సీట్లని ఈ రోజుతో అయిపోతుంది బహుశా ఈవినింగ్కి, రిజిస్ట్రేషన్స్ మే గెట్ కంప్లీటెడ్ కాబట్టి దయచేసి వీలైన త్వరగా సీట్స్ రిజర్వ్ చేసుకోండి. తర్వాత పారామౌంట్ కమ్యూనికేషన్స్, ఎంఎం రెడ్డి అడుగుతున్నారు, నోవా అగ్రిటెక్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? నోవా అగ్రిటెక్ 61 రూపాయల్లో ఉన్నాయి. కుటుంబారు నోవా ఏంటి, గతంలో మీరు చెప్పినటువంటి స్టాక్ కన్సాలిడేట్ అవుతుందండి, పోస్ట్ రిజల్ట్స్ మనం చూసినాం అనమాట, స్టాక్ అదే 75-80 బ్యాండ్ లో అనమాట కన్సాలిడేట్ అవుతా, 2 రూపీస్ అట్రాక్టివ్ గా కదులుతుంది. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటానండి. ఆల్ అగ్రి స్టాక్స్ నన్ను అడిగితే కనుక ఇక్కడి నుంచి కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి, డెఫినెట్లీ హోల్డ్. ఓకే, అండ్ పారామౌంట్ కమ్యూనికేషన్స్, పారామౌంట్ కాస్త ఫుల్లీ ప్రైస్డ్ అంటానండి, కాబట్టి ఆల్రెడీ కొనుంటే కనుక పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఐ వుడ్ డెఫినెట్లీ అడ్వైజ్, అండ్ అడ్వైజ్ అయ్యి మేబీ ఆడ్ కౌంటర్స్ ఇందాక అన్నట్టు అనమాట, లైక్ స్పిన్నింగ్ కానీ వీటిలోకి షిఫ్ట్ అయితే కాస్త బెటర్ అని అంటాను. ఓకే, బజాజ్ హిందుస్థాన్ షుగర్స్ ఉన్నాయి 16 రూపాయలు శేషగిరి దగ్గర, 10,000 షేర్స్, రేణుకా షుగర్స్ 7,000 షేర్స్ ఎట్ 43. రాజేష్ జీ, హౌ ఇస్ ది షుగర్ స్పేస్ లుకింగ్ లైక్ యాజ్ ఆఫ్ నౌ? హిందుస్థాన్ బజాజ్ హిందుస్థాన్ ఎస్పెషల్లీ హీ బాట్ ఇట్ ఎట్ 16 రూపీస్, 10,000 షేర్స్. He is sitting in a good profit in Bajaj Hindustan, and just a disclosure, this stock I am also holding in my portfolio also. Wow. So Bajaj Hindustan, if you analyze on a longer term chart, there was a breakout on a monthly as well as on the weekly chart at 38 rupees. So I think 38 is the immediate support area for the stock. If it continues to sustain above 38 level, I think there would be furthermore fresh buying action we could see in this stock, and possible stock may attempt to move further higher to 46 to 48 kind of level, as sugar space has attracted good buying interest in last couple of month, and accumulation activity is clearly visible in most of the sugar stocks. There was some news flow also in last couple of days for this sector, so I think those who can hold on for a position perspective, they can hold on the sugar sector. We could see a good traction in most of the sugar space. So Bajaj Hindustan, I already mentioned. For Renuka Sugar, it's now consolidating in a range and penetrating to its previous supply zone, which is placed at around 52 level. So if stocks crosses above 52 level, then there would be a breakout rally for the stock, and then possible target towards 58 to 64 we could see in Renuka Sugar. So at this juncture, my advice would be to hold Renuka Sugar with stop loss of 46. Okay, rendu kuda hold cheyandi, Renuka Sugar 64 varaku velle avakasam undi, 46 rupees stop loss pettukondi avasaram aithe. Bajaj Hindustan kuda 46 to 48 rupees. Parthasarathi is asking for SBI 830 monthly call option, he bought it at 12 rupees, can he hold it? See, there is some buying interest is taken place in PSU banking space, but still, if I analyze the SBI structure, the immediate supply zone is placed at around 828-825 zone, which needs to cross. If cross, if it crosses, then I think yes, his call option may deliver a profit to him. So as he has bought 830 call option, which is now almost trading at around 3-4 rupees kind of rate. So, you're talking about SBI, right? Yes, 830 call option. Yeah. So I opened the SBI card option. Yeah. So SBI 830 call option is trading at around 12 rupees. So 825 it's crosses. So I think then possible rally can extend to 840, 845 also. And then at that time,
this call option may also move to 18 rupees to 20 rupees kind of range. So if he's holding, keep stop loss of 8 rupees at this juncture to hold the position. Okay. తర్వాత కొంతమంది అడుగుతున్నారు కుటుంబారు తేజాస్ నెట్వర్క్స్ ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం కొన్నవాళ్ళు హోల్డ్ చేయొచ్చా లేదా ఫ్రెష్గా ఎవరన్నా కొనుక్కోవచ్చా? కొన్నవాళ్ళు హోల్డ్ చేయొచ్చు అండ్ ఫ్రెష్గా కూడా తగ్గినప్పుడల్లా కూడా కొనొచ్చండి తేజాస్ నెట్వర్క్స్, ఎందుకంటే స్టాక్ ఇప్పుడు 1324 దగ్గర ఉంది. నన్ను అడిగితే కనుక ఇప్పుడు హై ఏదైతే దాదాపు 1500 దాకా వెళ్ళి కరెక్ట్ అయిందో, దిస్ ఈస్ ప్యూర్లీ బికాస్ ట్రేడింగ్ రిస్ట్రిక్షన్స్, ఎందుకంటే ఏఎస్ఎం లో ఉందన్నమాట, ఫుల్ మార్జిన్ పెట్టే కొనాలి కాబట్టి, కాస్ట్లీ షేర్ కాబట్టి అంత తొందరగా అందరు కొనలేకపోతున్నారు. టూ హైపీఈ స్టాక్ అయినా విత్ ద బ్యాకింగ్ ఆఫ్ టాటాస్ అనమాట, నేను అనుకుంటా స్టాక్ కెన్ బి ఏ మల్టీ బ్యాగర్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఓకే, ఇంకా 10 పాయింట్ స్టాక్ అండి, అది గుర్తుంచుకోవాలి. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ రాజశ్రీ, క్రాంతి గారు, అలాగే కుటుంబరావు గారు. మరికొన్ని మెయిల్స్ను పీవీటీ మార్కెట్ సమర్పించి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.